మీ అభిమానులు అనుకోవాలా లేకపోతే మీకు ఎనిమిస్ అనుకోవాలా నాకు తెలియదు. ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని ఉద్దేశించి ఒక నవల రాస్తుంటారు. గన్స్ గన్స్ అండ్ థైస్ గన్స్ అండ్ థైస్ వాట్కా విత్ ఇంటెలిజెంట్ ఇడియట్ ఇంటెలిజెంట్ ఇడియట్ వర్మ మన కర్మ అంటే మీరు ఆల్రెడీ మీరు సాంగ్లోనే చెప్పేశారు. ఇది మన సునీల్ కరెక్ట్ అది అప్పలరాజులో. సో ఇక ఆ ఓపెనింగ్ డే నాకు బాగా గుర్తుంది. చాలామంది డైరెక్టర్లని పిలిపించి ఈ సాంగ్ వేశారు. ఫీల్ అయ్యారా ఎంజాయ్ చేశారా మీరు? డిఫరెంట్ ఇప్పుడు పాయింట్ ఫస్ట్ నేను నన్ను నేను తిట్టుకున్నా షోలే చెడగొట్టాడు అమ్మ ఈడేంట్రా డైరెక్టర్ ఒకసారి నన్ను తిట్టుకున్నా కానీ అందరినీ తిట్టేది వచ్చేసింది కాదు నాకే అనిపించింది. ఎందుకంటే షోలే సినిమా చూసి ఆ మిమిక్రీ చేసి ఇండస్ట్రీకి వచ్చినాడు నేను. మళ్ళీ అదే షోలే మీరు తీసి అమితాబ్ బచ్చన్ని విలన్ చేశారు చూసారా? అరే రే 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 ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారు ఇంత ఇంత పెద్ద రాంగ్ స్టెప్ వేశారు అని ఫీల్ అయ్యాలి ఒక. అది చేస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ రాలేదా సార్? ఇప్పుడు వస్తే ఎందుకు తీస్తాను? ఇది సింపుల్ లాజిక్ కదా. ఓకే మీరు అయిపోయింది చూశారు. నేనే కాదు ఈ ప్రపంచంలో ఏ డైరెక్టర్ కూడా బ్యాడ్గా తీస్తున్నానని కూడా ఎవడో తీయడు సినిమా. ఎందుకంటే మీరు చూసేది 2 గంటలు సినిమా తీసేవాడు ప్రతి వాడు 6 మంత్స్ టు 2 ఇయర్స్ తీసుకుంటాడు కదా డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్. ఆబ్వియస్లీ అప్పుడు ఏమనుకున్నాం ఏమనుకుని తీసాం వేరే ఉంటుంది, రిజల్ట్ వేరే ఉంటుంది. ఓకే